హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో ఇవాళ మంచి టేస్టీ టేస్టీగా ఉండే తోటకూర వేపుడుతో మీ ముందుకొచ్చాను మీరు కూడా సూపర్ టేస్టీగా చేసుకోవాలంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది ఈ విధంగా చేసిన తోటకూర వేపుడు పప్పు చారు సాంబార్తోనే కాకుండా ఇలా చేసిన తోటకూర వేపుడు అచ్చంగా అన్నంలో కలుపుకొని తినేయచ్చు చాలా అంటే చాలా బాగుంది ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దాం ముందుగా తోటకూర తీసుకునేసి దాన్ని మనం ఫ్రెష్గా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ దీన్ని కట్ చేయకూడదు కట్ చేయకుండా మనకి ఏ విధంగా కావాలనో ఆ విధంగా ఒలిసెన్లో పెట్టుకోవాలి ముదురు కాడలు తీసేసి ఓకేనా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో రెండు గంటలు నూనె పోద్దాం నూనె కాస్త వేడెక్కనిచ్చి ఒక స్పూను పచ్చనపప్పు ఒక స్పూను గుండు మినపప్పు అర స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక మూడు ఎండుమిరపకాయలు కూడా వేసేసి ఆ తర్వాత వెల్లుల్లిగడ్డని ఇలా కొద్దిగా నలిపి ఆ రెమ్మలు అందులో వేసుకోవాలి వేసిన తర్వాత కరివేపాకు ఒక నాలుగు రెమ్మలు దూసి అందులో వేసి కాస్త చిటపట్లాడివ్వాలి ఆ తర్వాత ఒకటి పెద్ద సైజు ఉల్లిగడ్డని కట్ చేసి సన్నగా పొడవుగా అందులో వేసేసుకునేసి దీన్ని కాస్త బాగా బేగనివ్వాలి అంటే బాగా మెత్తబడాలి ఈ ఉల్లిగడ్డ ఓకేనా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇందాక మనం బాగా రెడీ చేసి పెట్టుకున్నామే తోటకూరని ఆ తోటకూరని ఇంట్లో వేసుకుందాం ఆ తోటకూర వల్చేటప్పుడు ఈ ముదురు కాడలు మాత్రమే తీసేసుకుంటే బాగుంటుంది బాగా ఉడుకుద్ది అన్నట్టు ఈ కాడలు తీసే అవసరం లేదు ఓకేనా ఇప్పుడు మనం దీన్ని తోటకూర అంతా వేసిన తర్వాత కిందకి మీదకి ఇలా తిరిగేసుకోవాలి తిరిగేసిన తర్వాత ఇప్పుడు మూతబెట్టి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు సేపు కాస్త మెత్తబడనివ్వాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా వేగద్ది ఈ విధంగా వేగిన తర్వాత సాల్ట్ వేసుకుందాం చిటికెడు పసుపు వేద్దాం పసుపు ఈ రెండు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే బాగా కలుపుతూ దీన్ని బాగా ఫ్రై కానివ్వాలి ఇది ఫ్రై అయ్యేలోపు మనం మసాలా రెడీ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జారీ తీసుకునేసి అందులో ఒక పది దాకా ఎండుమిరపకాయలు వేసుకునేసి ఒక గడ్డ తెల్లగడ్డని ఇలా విడదీసంలో వేసి సగం స్పూను సాల్ట్ వేసుకుందాం వేసాక దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చూడండి ఈ టైప్లో రావాలి ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇందాక తోటకూర వేగుతుంది కదా తోట కూడా ఇలా వేగేటప్పుడు మనం ఏం చేద్దాం అంటే మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే ఇది సూపర్గా వేగుద్ది మంట హైలో పెట్టిందంటే మాత్రం కొంచెం బాగుండదు అందుకనేసి మీడియంలోనే ఉంచుకునేసి ఇలా సూపర్గా వేగనివ్వాలి చూండి ఎలా ఉందో కాడలతో సహా సూపర్గా మెత్తబడ్డాయి అన్నట్టు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని ఇంట్లో వేసేసుకుందాం వేసుకునేసి దీన్ని అలా కలుపుతూ వేగనివ్వాలి కానీ ఇది మాత్రం తోటకూర వేపుడు చాలా బాగుంది ప్రతి దాంట్లోకి ఇది సూపర్గా కాంబినేషన్ అదిరిపోద్ది అన్నట్టు పప్పు చేసుకున్న రసం పెట్టుకున్న సాంబార్ చేసిన ఏ కూర చేసినా కూడా దానితోపాటి ఇది నంజుకోవటానికి చాలా బెస్ట్ అయిన రెసిపీ ఇది కానీ ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది తిని ఎవరు కూడా వదలద్దు ఇంకా ఏ కూర లేకుండా కూడా ఇది అచ్చం అన్నంలో వేసుకునేసి కలుపుకొని తినచ్చు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి సేమ్ ఇదే విధంగా చేసుకోండి రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఎవరికైనా సరే ఈ విధంగా చేస్తే చాలా మంచిగా కుదురుతుంది ప్రతి ఒక్కరూ టెన్షన్ లేకుండా సూపర్గా తయారు చేసుకోవచ్చు తోటకూర వేపుడు మాత్రం చాలా మంచి రుచిగా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మిస్ కావద్దు